నాడు జగన్కు సెక్యూరిటీగా ఒకే ఒక్క పోలీసు. కుట్ర కుట్ర, మా చంద్రబాబు గారి భద్రత పెంచాలని హైకోర్టు చెప్పినా వినకుండా తగ్గించేస్తారా? మా చంద్రబాబు నివాసం మీద డ్రోన్లు నడిపిస్తారా? ఏం బాంబులేసి చంపేస్తారా? ఆ పని తన ఎమ్మెల్యేలకు పురమాయించి అమెరికా వెళ్ళిపోయాడా జగన్? పదండి, గవర్నర్ను కలుద్దాం, సంగతి ఏంటో అడుగుదాం. చలో ఢిల్లీ వెళ్ళి అమిత్ షాను కలుద్దాం. ఇదేందయ్యా సెంట్రల్ హోము అని నిలదీద్దాం. మోదీకి లేఖ రాద్దాం. అవసరమైతే ఐసీజే, కాదంటే ఐరాస లేదా భద్రతా మండలి అన్న తరహాలో తెలుగుదేశం క్యాంప్ ఊగిపోతోంది. ఓ ఎమ్మెల్సీ అయితే ఏకంగా జగన్ ఇంటి ఎదుట తలకోసుకుంటాననేశాడు. చంపేస్తారు, మా చంద్రబాబుని చంపేస్తారు. మంత్రులే రెక్కే చేశారు. ఆ డ్రోన్ల ప్రయోగం దానికే. ఓ పద్ధతి ప్రకారం చేస్తున్న కుట్ర కుతంత్రం సకల జనులెల్లా గమనించాలహో అని ఎలుగెత్తుతున్నాడు. వరుసగా ఇవన్నీ వింటూ ఉంటే హఠాత్తుగా ఓ స్టోరీ గుర్తొచ్చింది. పాతదే, 2016 జూలై, 3 ఏళ్ల నాటిది. సాక్షిలో వచ్చింది అప్పుడు జగన్ ప్రతిపక్ష నేత, ఇప్పుడు చంద్రబాబులాగా. ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు 100ల మంది పోలీసులు, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత. అయినా సరే ఈ దిక్కుమాలిన జగన్ ప్రభుత్వం తగిన బందోబస్తు రక్షణ కల్పించడం లేదు సరికదా? తనే చంపాలని చూస్తున్నదంటూ తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. అదేం చెబుతున్నది అంటే, విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని పాల్మన్ పేటలో అరాచక శక్తుల దాడికి గురైన గ్రామస్తులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ 2016 జూలై 18వ తేదీన సోమవారం విశాఖ నగరానికి వెళ్లారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి బాగా పొద్దుపోవడంతో విశాఖ నగరంలోని ప్రభుత్వ అతిథి గృహం సర్క్యూట్ గెస్ట్ హౌస్లో బస చేశారు. ఈ మేరకు ముందుగా సంబంధిత అధికారులకు సమాచారం కూడా ఇచ్చారు. కానీ ఆ రాత్రి వైఎస్ జగన్ బస చేసిన గెస్ట్ హౌస్ వద్ద సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారో తెలుసా? ఒకే ఒక్క కానిస్టేబుల్. నమ్మశక్యం కాకుండా పచ్చి నిజం. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కు ప్రభుత్వం ఏ మేరకు భద్రత కల్పించిందో తెలుసుకునేందుకు ఓ జర్నలిస్టుగా పరిశీలించేందుకు అర్ధరాత్రి 2 గంటల 45 నిమిషాలకు వెళితే ఒకే ఒక్క కానిస్టేబుల్ పహారా కాస్తూ కనిపించాడు. ఇదేంటి, మీరొక్కరే ఉన్నారని ఆర్మడ్ రిజర్వ్ కానిస్టేబుల్ సంతోష్ కుమార్ను ప్రశ్నిస్తే మరొక ఆయన ఉన్నాడని, ఆయన నిద్రపోతున్నాడని చెప్పుకొచ్చాడు. ఇది ఆనాటి ప్రతిపక్ష నేత భద్రత పరిస్థితి. వాస్తవానికి ఆ రోజు ఉదయం నుంచి అప్పటి ప్రభుత్వ అధికారులు ఇదే నిర్లక్ష్యం ప్రదర్శించారు. ప్రతిపక్ష నేత వస్తే కనీసం కలవాల్సిన ప్రోటోకాల్ అధికారులు కానీ లైజనింగ్ అధికారులు కానీ రాలేదు. ఇంకా దారుణం ఏంటంటే, ప్రతిపక్ష నేత పర్యటనకు ప్రభుత్వం కేటాయించాల్సిన వాహనం స్థానంలో డొక్కుబండి ఇచ్చారు. దాంట్లో ఏసీ సరిగ్గా పనిచేయకపోవడం, వాహనం కండిషన్ సరిగ్గా లేకపోవడంతో వైఎస్ జగన్ ఎక్కిన కొద్దిసేపటికే దిగి ప్రైవేటు వాహనం ఎక్కి పర్యటించారు. ఇదండి కథ. వెతికితే నాటి పాత క్లిప్పింగ్ దొరికింది. అప్పుడేమో అలా, ఇప్పుడేమో మా చంద్రబాబుకు రోప్ పార్టీలేవి, పైలట్ వెహికల్స్ ఏవి, ట్రాఫిక్ క్లియరెన్స్ ఏది, 100 మంది జవాన్లేరి, కాన్వాయ్లో జామర్లేవి అంటూ నానా యాగి. అవును, ఫోటోలు తీసే డ్రోన్లకు స్పై కెమెరాలో పెట్టవచ్చేమో కానీ స్పైస్ బాంబులు కూడా పెట్టొచ్చా? ఆ కరకట్ట ఇంటిలో అసలు చంద్రబాబే ఉండకుండా హైదరాబాద్ వెళ్ళిపోయాడు కదా, చేతికి ఏదో కట్టు కట్టుకొని. మరి ఆ డ్రోన్లు తిరిగింది ఎవరి కోసం? అయినా ఇటు వరద ముప్పు, అటు డ్రోన్ల ముప్పు. ఆ దిక్కుమాలిన ఇంట్లో ఇంకా ఎందుకు చంద్రబాబు గారు ఉండడం? ఖాళీ చేసేయండి. తెలంగాణ సచివాలయంలాగే దానికి వాస్తు బాగాలేనట్టుంది. అందుకే మిమ్మల్ని ఓడించింది. చట్ వికెట్ ఇట్ సార్.